వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తనలు 119:105 వచనం. గ్రామాలలో ఇంకను లాంతర్లను వాడుచున్నారు. ప్రతిరోజు గాజు చిమ్మీని శుభ్రపరుచుదురు. చిమ్మీ మీద మురికి గాని మసి గాని ఉన్నట్లయితే కాంతి మసకగా కనిపిస్తుంది. మసితో మినుకు మినుకుమంటున్న దీపము మన పాదములకు ఉండుట వలన ప్రయోజనం లేదు. మన మార్గంలో చక్కగా ప్రకాశించే దేవుని కాంతి మనకు అవసరమై ఉన్నది. మన దీపములను బహుజాగ్రత్తగా కాపాడుకోవాలి. దీపము ఆరిపోతే ఈ లోకపు చీకటి మార్గములలో మనము నశించుకోవాల్సినదే. గర్విష్ఠులు యేసు జీవితమునకు దూరంగా జరిగిపోయిన జీవితములు కలవారు దేవుని వాక్యం విషయంలో జోక్యం కలిగించుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తారు. పాశ్చాత్య దేశాలలో సెమినార్లు ప్రొఫెసర్లు లక్షల మంది యొక్క విశ్వాసంను చెరిపినందున నైతికంగా అధికారంలో కొట్టుమిట్టాడుచున్నారు. నీ వాక్యమే దీపము. ఈ దీపము ద్వారా మన జీవితంలోని ప్రతి పాపాన్ని పరిశీలించుకోవాలి. ఈ దీపమునకు ముందు ఏ పాపము దాగి ఉండలేదు. దేవుని వాక్యంను బోధించట అన్నది శక్తివంతముగా వెలిగించినదై ఉండాలి. దేవుని ప్రజల మధ్య ఎటువంటి పాపమైనను దాచిపెట్టుటకు అనుమతించకూడదు. దేవుని దీపము మన మధ్య ప్రకాశవంతముగా వెలుగుచుండాలి. అప్పుడు లోకానికి వెలుగయున్న యేసునద్దకు అనేక లక్షల మంది తీసుకొని రాబడతారు. ఎక్కడైతే దేవుని వాక్యము పట్ల అపనమ్మకం నుండి దీపమును మసకబారినట్లు చేయునో అక్కడ కాలగర్భంలో ఎటువంటి పగుళ్లు ఏర్పడతాయి. కుటుంబములను నాశనం చేయుటలో సాతాను ముమ్మరంగా నున్నాడు. రెట్టింపగుచున్న విడాకులు మరియు వేరుపరచబడుట అనునవి హృదయమును బ్రద్దలు చేస్తాయి. అమాయకులైన పిల్లలు దౌర్భాగ్య స్థితిలో బాధపడుచున్నారు. మెలకువగా నుండి దీపము ప్రకాశవంతముగా వెలగనిద్దాము. పాదుర్లు మరియు బోధకులు నిద్రపోతున్నప్పుడు మన యవనస్తులు పాపము చేత జారత్వము చేత నాశనమగుదురు. చాలా సులభముగా దేశములను తుడిచిపెట్టుచున్న అనైతిక కెరటములను ఆపుట భయంకరముగా నున్నది. దీపమును ప్రకాశింపనీయుడి. ప్రజలారా, నిర్భయముగా దేవుని వాక్యమును చెప్పుట వలన వెలుగును వ్యాపింపచేయుడి. రక్షకుని వెలుగునొద్దకు వచ్చులాగున ప్రజలందరినీ మేల్కొల్పిడి. మన సంఘములు పూర్తిగా సమాధి చేయబడ్డానికి ముందుగానే హెచ్చరిక బోరను ఊదుడి. మన హృదయంలో నుండి గృహములలో నుండి చీకటంతయు తుడిచిపెట్టబడలాగున దేవుని వాక్యమనడి మహిమకరమైన వెలుగులో మనము నడుద్దాము.